అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. సో మీ అందరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇప్పటిదాకైతే సపోర్ట్ చేసిన చాలామందికి చాలా థ్యాంక్స్. సో ఈరోజు అయితే నెక్ డిజైన్ చాలా సింపుల్గా చూపించాలనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా నేర్చుకుంటే మాత్రం బిగినర్స్కి అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది, జల్దీ నేర్చేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అట్లనే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి అనమాట. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేసేయండి, ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ముందుగా అయితే ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసేసుకున్నాను అనమాట. దాని తర్వాత జరీ థ్రెడ్ అనేది సిల్వర్ కలర్ది రెండు వరుసలు చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. సో చాలా వీడియోలో చూపించాను, అందుకని చెప్పేసి చైన్ స్టిచ్ చూపించలేదు. దాని తర్వాత వచ్చేసి గ్లూ అనేది అతికిచ్చేసుకొని ఈ విధంగా బాల్ చైన్ లేస్ అనేది గోల్డ్ కలర్ది తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను బార్డర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. సో ఇదే ప్రొసీజర్ అనేది మీరు బ్యాక్ నెక్కి అట్లనే హ్యాండ్స్కి కూడా కంటిన్యూ చేయండి. సో ఈ విధంగా మొత్తం బాల్ చైన్ అనేది అయితే అతికించేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి డోరీ అనేది ఎల్లో కలర్ది తీసుకున్నాను అనమాట. ఇది ఏంటంటే కొంచెం ఈజీగా అయిపోతుంది, షార్ట్ కట్ అనమాట. మీటర్ 5 రూపీస్ మనకు ఎక్కడైనా ఫ్యాన్సీ స్టోర్లో అవైలబుల్గా చాలా కలర్స్లో ఉంటుంది. సో లోడింగ్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి ఈ విధంగా డోరీ అనేది మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కంపల్సరీగా గ్లూ అనేది అతికిచ్చేసుకుంటే ఆ తీగల్లాగా వెళ్ళకుండా ఉంటుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ గ్లూ అనేది అతికిచ్చేసుకొని బాల్ చైన్ లేస్ అనేది అయితే ఈ విధంగా అతికిచ్చేసిన అనమాట. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఏదైతే స్టార్టింగ్ మనం సిల్వర్ కలర్ది గొలుసు కుట్టు వేసుకున్నా కదా, సేమ్ అదే మళ్ళీ వేసేసుకోవాలన్నమాట రెండు వరుసలు. దాని తర్వాత నేను ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ అనేటివి గోల్డ్ కలర్వి తీసేసుకొని కొంచెం కొంచెం దూరంలో గ్యాప్ ఇచ్చుకుంటా ఈ విధంగా గ్లూ అనేది పెట్టేసుకొని రివర్స్లో నేను ఇట్లా కుందన్స్ అనేటివి అతికిచ్చేసుకుంటున్నా. సో కరెక్ట్గా అంటే గ్యాప్ అనేది కొంచెం కరెక్ట్గా పెట్టేసుకొని మొత్తం కూడా ఈ విధంగా అతికిచ్చేసేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి కొంచెం లావుపాటిది జర్దోజీ అనేది తీసుకున్నాను అనమాట, జర్దోజీ గోల్డ్ కలర్ది. ఇదైతే కొంచెం బాగా విజిబుల్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నా. చాలా రకాలుగా ఉంటాయి, చాలా కలర్స్లో కూడా ఉన్నాయి కాబట్టి మీరు కలర్ కాంబినేషన్ చూస్ చేసుకొని క్లాత్ పైన వర్క్ అనేది వేసుకోండి. దాని తర్వాత ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట జర్దోజీ కుట్టుకోవడము. దాని తర్వాత బాల్ చైన్ లేస్ అనేది తీసేసుకొని నేను ఆ గ్యాప్లో అంటే ఎన్నైతే పడతాయో నేనైతే ఒక 6 బాక్స్ బాల్స్ అనేవి కట్ చేసుకున్నాను అనమాట. మీకు కొంచెం పెద్దగా కావాలనుకున్నా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ 6 బాల్స్ అనేటివి ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకొని ఒకటేసారి మొత్తం గ్లూ తోటి అతికిచ్చేసిన అనమాట. దాని తర్వాత రింగ్స్ తీసుకున్నాను అనమాట. మనం జర్కన్ స్టోన్స్కి కింద పెడతాం కదా ఈ రింగ్స్, సో ఈ రింగ్స్ అనేటివి నేను యూజ్ చేసిన అనమాట ఇక్కడ. సో ఏదైతే మనం బాల్ చైన్ లేస్ అనేది అతికించుకున్నాం కదా గ్రీన్ కలర్ది, దాని హెడ్ పైన ఈ విధంగా నేను ఆ రింగ్స్ అనేటివి గ్లూ తోటి అతికిచ్చేసుకున్నాను ఫస్ట్ అయితే. దాని తర్వాత మొత్తం కూడా మనము టాకాలు అనేటివి వేసేసుకోవాలి. జస్ట్ అది అటు ఇటు జరగకుండా ఉండడం కోసం గ్లూ అనేది పెట్టేసుకున్నాను అనమాట. ఆ డ్రై అయిపోయిన తర్వాత గోల్డ్ కలర్ది సిల్క్ థ్రెడ్ అనేది తీసేసుకొని మనకు హోల్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం అక్కడక్కడ టాకాలు అనేటివి వేసేసుకుంటే అవి స్టాండర్డ్గా ఉండిపోతాయి అన్నమాట. సో ఓవరాల్గా ఇట్లా మొత్తం కూడా కుట్టేసేసుకోవాలి. సో వర్క్ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక ఒక లైక్ కొట్టేసుకోండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ రకంగా కుట్టేసుకున్నాక వైట్ పర్ల్స్ అనేటివి తీసుకున్నాను, చాలా చిన్నవి, షుగర్ బీట్స్ అంటారు కదా. గోల్డ్ కలర్లో దొరికితే మనకు అట్లనే వైట్ అండ్ చాలా కలర్లో ఉంటాయి. సో నేను వైట్ కలర్ బీట్స్ తీసుకున్నాను. వాటిని మనం ఏవైతే రింగ్స్ పెట్టామో దాంట్లో నేను కుట్టుకున్నాను అనమాట. నార్మల్గా జర్కన్ స్టోన్స్ అతికించుకోకుండా ఈ విధంగా ఈ ముత్యాలు అనేటివి కుట్టుకున్నాను అనమాట. సో సూది అయితే చాలా సన్నది తీసుకోవాలి, ఎందుకంటే ఈ ముత్యాలు అనేటివి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వాటి హోల్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో చాలా సన్న సూది యూజ్ చేయండి.
ఈ విధంగా మొత్తం కూడా నేను కుట్టేసుకున్నాను. ఆ తర్వాత ఏదైతే మనం బాల్ చైన్ లేసి అట్లనే డోరీ మనం అతికించుకున్నాం కదా, వాటన్నిటినీ కూడా టాకల్ అనేటి కంపల్సరీగా డ్రై అయిపోయిన తర్వాత వేసుకోవాలి. అట్లనే గ్రీన్ కలర్ బాల్ చైన్ లేస్కి కూడా కంపల్సరీగా టాకల్ అనేటివి మనం వేసేసుకుంటే ఏదైనా తట్టుకున్నా కూడా ఊడిపోకుండా గట్టిగా ఉండిపోతాయి అన్నమాట. సో ఊడిపోతుంది ఇవన్నీ కుందన్స్ అనేటివి అయితే అని అసలు టెన్షన్ పడద్దు. బ్యాక్ సైడ్ తిప్పేసి ఐరన్ చేయండి 24 అవర్స్ తర్వాత. సో ఓవరాల్గా మొత్తం కూడా ఈ విధంగా అన్నీ కూడా ఎక్కడైతే కుట్టుకునేటివి ఉంటే కంపల్సరీగా అయితే కుట్టేసేసుకోండి. సో నేను కొత్త మొబైల్ నుంచి షూట్ చేస్తున్నాను. సో పాత వీడియోస్కి ఈ వీడియోస్కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, క్లారిటీ వచ్చిందా, సో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫైనల్గా అయితే మన డిజైన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ కొట్టేసేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇట్లాంటి సింపుల్ నెక్ డిజైన్స్ అనేటివి మనం ఇంట్లోనే వేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నోటిఫికేషన్స్ రావాలి అంటే మాత్రం పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళకు కూడా సజెషన్స్ వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుంటుంది మీ తెలంగాణ పిల్ల. అప్పటి వరకు అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది. బై బై దోస్తులు.